బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు కామెడీ షోల్లో జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది కామెడియన్స్ తమ ప్రతిభను నిరూపించుకొని సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటున్నారు. ఇకపోతే జబర్దస్త్లో ఒకప్పుడు మహిళలు నటించేవాళ్ళు కాదు, కేవలం మగవాళ్ళు మాత్రమే మహిళల గెటప్లు వేసుకుని ఆడవాళ్ళుగా కనిపించి సందర్శించేసేవారు. అలా లేడీ గెటప్స్తో బాగా ఫేమస్ అయిన వాళ్ళలో శాంతి స్వరూప్ కూడా ఒకరు. ఇప్పటికి కూడా పలు లేడీ గెటప్లు వేస్తూ అందరినీ అలరిస్తున్నారు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసిన ఒక వీడియో సంచలనం రేపుతోంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక సుదీర్ఘమైన వీడియో విడుదల చేసి ఆ వీడియోలో లేడీ గెటప్ వేసి పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి సర్జరీ చేయించుకుని ట్రాన్స్జెండర్గా మారినట్టు చెప్పారు. ట్రాన్స్జెండర్గా మారడం మారకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయమని చెప్తూనే మరోపక్క జబర్దస్త్లో లేడీ గెటప్ వేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్లే అంటూ అతను అంటున్నారంటూ శాంతి స్వరూప్ చెప్పారు. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ని సంపాదించుకుని సర్జరీ చేయించుకోవడమే కాదు, సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి కొంతమందిని ట్రాప్ చేస్తూ నగ్నంగా వీడియో కాల్ చేసి వారి స్క్రీన్ షాట్ తీసి బెదిరించిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయని, అవన్నీ తనకు తెలుసని, అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని శాంతి స్వరూప్ హెచ్చరించారు. ఇక అతను అలా చేయడంతో జబర్దస్త్లో లేడీ గెటప్ వేసి అందరినీ చిన్నచూపు చూస్తున్నారని బాధపడ్డారు. తిరుపతిలో ఒక ఈవెంట్ కోసం వెళ్లిన సదరు ట్రాన్స్జెండర్ అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ కుమారుడితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో దెబ్బలు కూడా తిన్నాడని, తన కూడా ఓసారి కొట్టానని జబర్దస్త్ శాంతి స్వరూప్ చెప్పారు. ఇకపోతే జబర్దస్త్లో కొన్ని స్కిట్స్ చేసి అలా వచ్చిన క్రేజ్తో వేరే చోటకు వెళ్ళినా అతను జబర్దస్త్ టీం లీడర్లు తనని వేధిస్తున్నారని బయటకు చెప్తున్నట్టుగా, అందుకే అతన్ని కొట్టడం జరిగిందని శాంతి స్వరూప్ చెప్పారు. ఇక నిజంగా ఫీలింగ్స్ లేకపోయినా సర్జరీ చేయించుకుని డబ్బు సంపాదనే ధ్యేయంగా అడ్డమైన పనులు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారంటూ ఆరోపణలు కురిపించారు. అయితే ఇటీవల ట్రాన్స్జెండర్గా మారిన ప్రియాంక చాలా మంచి వ్యక్తి అని, ఆమె గురించి కూడా మరో వ్యక్తి ఉన్నారంటూ శాంతి స్వరూప్ చెప్పారు.